హాయ్ వైషు వచ్చేసావా త్వరగా కాళ్ళు చేతులు కడుక్కున్రా టిఫిన్ తిందువు గాని మమ్మీ చెప్పనా ముందు నేను చెప్పినట్టు చేయవే తర్వాత నువ్వు చెప్పిందంతా వింటాను ముందు నేను చెప్పేదే నువ్వు వినాలి సుజాత దాని ఉత్సాహం మీద ఎందుకు నీళ్లు చల్లుతావు ఏం చెప్తుందో వినకూడదా సరే మీ తండ్రి కూతుళ్ళిద్దరిది ఎప్పుడు ఒకటే మాట కదా సరే వైషు ఏం జరిగిందో చెప్పు మా ఏమైనా పాప తలండి అయ్యో అలాగా ఆ పాప పేరేంటి పినీతా మమ్మీ అయ్యో ప్రణీతికి పాపం దెబ్బలేమన్నా తగిలయ్యా వైశు తాని ఎంతటి లావాదేవని మా టీచర్ డాడీ ఫోన్ చేసింది మరి వాళ్ళ డాడీ వచ్చి ప్రణీతని ఇంటికి తీసుకువెళ్ళిపోయారా లేదు మమ్మీ అరే రే అంత సీరియస్ గా ఉందా యాండీ వైషో చెప్పేది నిజమేనా మీరెందుకు అంత విచారంగా ఉన్నారు మీరు కూడా ఆ పాపని చూసారా చూశాను సుజాత ఇవాళ మనం పండగ షాపింగ్ వెళ్ళాలనుకున్నాం కదా పర్మిషన్ పెట్టాను ఇంతలో ఎలాగూ మన వయసు స్కూల్ విడిచిపెట్టే టైం అవుతుంది కదా అని బయలుదేరుతుంటే మా కొలి కోదండరావుకి ఫోన్ వచ్చింది వాళ్ల పాప ప్రణీత మన వయసు చదివే స్కూల్లోనే చదువుతోందని అప్పుడే నాకు తెలిసింది ఇద్దరం కలిసే స్కూలుకు వెళ్లాం అక్కడ ప్రణీతకి ఎంతకీ తెలివి రాకపోయేసరికి అతను అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు అంత చిన్నపిల్లను అంబులెన్స్లో అలా తీసుకెళ్ళడం చూస్తుంటే నిజంగా ఆ దృశ్యం మనసును కలిచివేసిందనుకో అయ్యో మరి మీరు కూడా తోడుగా వెళ్ళలేకపోయారా వెళ్లాను అయినా అతనికిది అలవాటేనట ఆస్పత్రికి వెళ్లేసరికి వాళ్ళ కజిన్స్ అందరూ అక్కడే ఉన్నారు మన వైజుకి స్కూల్ విడిచిపెట్టే టైం అవుతుంది కనుక వెళ్లిపోమన్నారు డాక్టర్ కూడా వెంటనే అటెండ్ అయ్యారులే ప్రాణానికి ఏం పర్వాలేదన్నారు ఫోన్లండి కాని ఇలా స్పృహ తప్పడం ఏమిటండి బహుశా రక్తహీనతగాని ఉందేమో ఈ చిన్నపిల్లలు అమ్మలు పెట్టింది ఎప్పుడూ సరిగ్గా తినరు కదా కాదు సుజాత ప్రణీతకి టైప్ వన్ షుగర్ వ్యాధి వచ్చిందట అదేమిటి అంత చిన్న పాపకి మధుమేహమా ఆశ్చర్యంగా ఉందే నాకు అలాగే అనిపించింది కాని వాళ్ల టీచర్ చెప్పింది వింటుంటే మనసు పాడైపోయింది ఏం చెప్పింది వాళ్ళ టీచర్ కోదండానికి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోయినా ప్రణీతికి స్కూల్ అంటే పంచప్రాణాలట అందుకే ఒక్కరోజు కూడా స్కూల్ మానదట కానీ పాప అందరూ లంచ్ చేస్తున్నప్పుడు పుట్టినరోజు పార్టీలప్పుడు ఎంతో ఆశగా చూస్తుందట అంటే పాప మధుమేహం ఉన్నవాళ్లు తీపి పదార్థాలు తినకూడదని విన్నాను బహుశా మిగిలిన పిల్లలు చాక్లెట్లు అవి తింటుంటే బాధగా ఉంటుందేమో కదా చిన్నపిల్ల కదా అవును సుజాత నిజంగా పసివాళ్ళకి వ్యాధి రావడం అంటే ఒక శాపమే కదండి అవును సుజాత అంతటితో ఆగితే బాగుండు కానీ రోజు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకోవాలంటే అంత చిన్న పాపకి ఎంత కష్టం అమ్మో రోజు తెలుసా అబ్బా వింటుంటేనే ఎంత బాధగా అనిపిస్తుందో ఇంతకీ ఇలా స్పృహ తప్పడం ఎందుకట అడిగారా ఏముంది కదా ఇంట్లోంచి బయలుదేరే ముందు ఇంజెక్షన్ తీసుకోవడం మర్చిపోయేనా ఉండాలి లేక డోస్ అయినా తేడా వచ్చుండాలి అదేంటి మీరే డాక్టర్లా చెప్పేస్తున్నారు నాకు వైద్యపరమైన ఆర్టికల్స్ అంటే ఆసక్తి నీకు తెలుసు కదా నేను ఈ మధ్య దీనిమీద ఓ ఆర్టికల్ చదివాను సుజాత దేని గురించి పిల్లల్లో షుగర్ జబ్బు గురించా అవును పిల్లల్లోనూ పెద్దల్లోనూ వచ్చే రెండు రకాల మధుమేహాల గురించి చాలా వివరంగా ఉంది అందులో అయితే నాక్కూడా చెప్పండి ఇది అందరూ తెలుసుకోవలసిన విషయమే కదా అవును సుజాత సందర్భం వచ్చింది కాబట్టి ఈ వాళ్ళ కూడా చెప్తాను ఇది తెలుసుకోవడం అందరికీ అవసరమే అంటే ఇలా పిల్లలకొచ్చేది పెద్దవాళ్లకొచ్చేది అని రెండు రకాలన్నారు అదేమిటో కాస్త వివరంగా చెప్దురు పిల్లల్లో యుక్త వయసు వారిలో అతి సాధారణంగా కనిపించే షుగర్ వ్యాధి రకం టైప్ వన్ రకపు షుగర్ వ్యాధి మన దేశంలో టైప్ వన్ షుగర్ వ్యాధి గ్రస్తులు నూటికి ఐదు మంది ఉన్నారట అంటే ఏ వయసు వాళ్ళకొస్తుంది బాల్యం నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు ఈ వ్యాధి ఎప్పుడైనా రావచ్చట కొంతమందికి పదేళ్ల వయసులో వస్తుంది అలాగా అత్సరే ఈ వ్యాధి రావడానికి కారణాలేవైనా రాశారా ఆర్టికల్లో రాశారు కణాలు ఆటో ఇమ్యూన్ ప్రక్రియ వల్ల పూర్తిగా దెబ్బతింటాయి ఐసీఏ లేదా గ్యాడ్ సిక్స్టీ ఫైవ్ యాంటీబాడీలు కణాల విధ్వంసానికి కారణం అన్నమాట అంటే జన్యులోపం వల్ల కూడా చాలా వ్యాధులొస్తుంటాయి కదా అలాగా అవునవును డిఆర్ త్రీ డిఆర్ ఫోర్ డిక్యూబి అనే జన్యువుల్లో లోపాలున్న వాళ్లు ఈ టైప్ వన్ షుగర్ వ్యాధి బారిన పడుతుంటారు అంటే మిగతా వ్యాధుల్లా దీనికి వైరస్లు కారణం కాదన్నమాట అలాగేం లేదు ఈ రకం షుగర్ వ్యాధికి కాక్సాకిబి ఫోర్ వైరస్ రుబెల్లా వైరస్లు కూడా కారణాలైనట మరి ఇది ఉన్నట్టు ఎలా తెలుస్తుందండి ఇది బయటపడేందుకు మిగతా వ్యాధుల్లా లక్షణాలివి ఉండవా ఉంటాయి సుజాత చాలామంది పిల్లల్లో టైప్ వన్ షుగర్ వ్యాధి హఠాత్తుగా బయటపడుతుందట నీరసం అలసట అతిమూత్రం బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట ప్రణీత విషయంలో అయితే ఇవి కాకుండా తరచూ పక్క తడుపుతుండేదట కండరాల నొప్పులుండేవట చూపు మందగించడం కనిపించేసరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇది బయటపడిందని మా కోదండం చెప్పాడు అంటే బోటు మీద అక్షరాలు బహుశా కనిపించేవి కాదేమో ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి చిన్నప్పుడే సైట్ వచ్చేస్తుంది కదా వీళ్లు అలాగే అనుకున్నారట కానీ మరీ ఎక్కువ సైట్ ఉండేసరికి డాక్టర్ గారికి అనుమానం వచ్చి పరీక్షలు చేయిస్తే ఈ వ్యాధి బయటపడిందట పాపం ప్రణీతికి ఇన్సులిన్ తప్పనిసరన్నమాట అవును సుజాత ఈ వ్యాధి ఉన్నవాళ్లు జీవించడానికి తప్పనిసరిగా ఇన్సులిన్ పై ఆధారపడక తప్పదు అంటే పాపం జీవితాంతో ఇలా ఇంజెక్షన్లు చేయించుకోవలసిందేనంటారా తప్పదు సుజాత జీవితం కంటే ఏది ముఖ్యం కాదు కదా అసలు ఇన్సులిన్ కనిపెట్టక ముందైతే ఈ రకానికి చెందిన పేషెంట్లను తిండి పెట్టకుండా మార్చేసేవారట ఒక్కోసారి కిటోసిడోసిస్ అనే ప్రాణాంతక కోమాస్థితికి గురై ఈ పేషెంట్లు అర్ధాంతరంగా చనిపోవడం కూడా జరిగేదట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇన్సులిన్ కనుక్కున్నాక కోట్లాది ఇలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇన్సులిన్ అయింది మరి పోనీ ఇన్సులిన్ వాళ్ళకి సంజీవిని లాంటిదన్నమాట అంటే ఇన్సులిన్ తప్ప వేరే ఏ చికిత్స పద్ధతి ఇప్పటివరకు అందుబాటులో లేదా లేదు ఈ టైప్ వన్ చికిత్స మన దేశంలో అయినా అమెరికాలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే అది ఇన్సులిన్ ఇంజెక్షన్ మాత్రమే అని గంటాపదంగా చెప్పొచ్చు మరి ఇందాక ఏదో కోమా స్థితి అన్నారే అదేమిటి అది టైప్ వన్ షుగర్ వ్యాధిలో కనపడే ప్రాణాపాయకర పరిస్థితి ఈ డయాబెటిక్ అసిడోసిస్ అనేది మన దేశంలోనూ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సర్వసాధారణంగా టైప్ వన్ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో తటస్థపడే దుష్ఫలితమే అయ్యో అంటే దీనికి వేరే లక్షణాలు కనిపిస్తాయా అవును మగత కడుపు నొప్పి వికారం వాంతులు డిహైడ్రేషన్ అంటే ఒంట్లోని నీటిని కోల్పోవడం ఎగశ్వాస శ్వాసలో ఎసిటోన్ వాసన అంటే లక్షణాలు ఉంటాయి మరి అలాంటిదేం కాదు కదా ఏమో మా కోదండంతో మాట్లాడితే గాని వివరాలు తెలియవు కిటో అసిడోసిస్ కి లోనైన టైప్ వన్ షుగర్ వ్యాధిగ్రస్తులకి తక్షణ వైద్య సదుపాయం ఎంతైనా అవసరమట ఎందుకంటే చికిత్స ప్రారంభించడంలో ఎంత ఆలస్యమైతే అంత ప్రమాదమట చికిత్స జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాణాపాయం జరుగుతుందట సుజాత ఇలాంటి పరిస్థితి కూడా ఆ వ్యాసంలో ఇందాక ఆస్పత్రిలో డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను కిటో అసిడోసిస్ కి ముఖ్యమైన కారణం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయడం ఆపేయడం లేదా డోస్ తగ్గించుకుని ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవడం ప్రణీత విషయంలో అలాంటిది జరిగి ఉండొచ్చని త్వరగా వైద్య సాయం అందింది కనుక ప్రాణాపాయం లేదు అని చెప్పారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ కావడం కూడా దీనికి మరో కారణం అని చెప్పారు అయితే ఇలాంటి పిల్లలు ఎప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉంటూ డాక్టర్ల సలహాలు తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలన్నమాట అది సరే గాని ఇంకో టైప్ ఓ అదే టైప్ టూ సంగతి ఏమిటి ఇది సాధారణంగా నడివయస్సు వారిలో వస్తుంటుంది మన దేశంలో అయితే ఓ పదేళ్లు ముందుగానే వచ్చేస్తోంది కదా ఇటీవలి కాలంలో పెద్దవాళ్లతో పాటు పిల్లల్లోనూ టైప్ టూ షుగర్ వ్యాధి రావడం అమ్మో అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలన్నమాట మరి దీని కారణాలేమిట పిల్లల్లో గాని పెద్దవాళ్లలో గాని ఈ టైప్ టూ షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం స్థూలకాయమే అంటున్నారు వైద్యులు నాకేమనిపిస్తోందంటే ఇవాళ ఆహారం సమృద్ధిగా దొరకడమే కాకుండా శారీరక శ్రమ తగ్గిపోవడం కూడా ఒక కారణమేమో అనిపిస్తోంది బాగా చెప్పు అందువలనే జన్యువుల్లో జరిగిన మార్పుల కారణంగా ఈ షుగర్ వ్యాధి వస్తుందట అయితే గర్భస్థ శిశువుకి సరైన పోషణ లేకపోతే ఈ టైప్ టూ షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయట పుట్టినప్పుడు తక్కువ బరువున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా బాగా ఒళ్ళు చేస్తే ఈ వ్యాధికి ఇంకా రక్తపోటికి గురవుతారట జన్యుపరంగా కూడా అంటే వారసత్వంగా కూడా ఈ వ్యాధి పిల్లల్లో వస్తుందట అయితే ఇందులో కూడా ఇన్సులిన్ లోపించడమేనా ఇక్కడ ఇన్సులిన్ పాక్షికంగానే లోపిస్తుంది సుదీర్ఘకాలం పాటు షుగర్ వ్యాధిని నియంత్రించడానికి తరచుగా ఇన్సులిన్ అవసరమవుతుందనమాట షుగర్ వ్యాధి రాకుండా లేదా వచ్చే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు మనం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే బావుంటుందేమో కదా అవును సుజాత అదే మంచిది అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం స్థూలకాయాన్ని తగ్గించుకోవడం వ్యాయామాన్ని జీవన సరళిలో ఒక భాగం చేసుకోవడం ఇలాంటివి చేస్తే బహుశా కొంతలో కొంతవరకైనా మనకి దీని బారిని తప్పించుకునే అవకాశం దొరుకుతుంది అయినా గాని పిల్లల విషయంలో కూడా మనం తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలి ఎప్పుడూ చదువును లేదా ఈ కాలంలో టీవీకి అతుక్కుపోవడము వీడియో గేమ్స్ చూడడమో కాకుండా పిల్లలకి శారీరక వ్యాయామం కలిగించే ఆటలు అంటే బయట ప్లే గ్రౌండ్స్ లో ఆడుకునే ఆటలు ఇటు ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు పాటిస్తే చిన్నపిల్లలకు ఈ టైప్ వన్ టైప్ టూ మధుమేహాల బారిన పడే పరిస్థితిని కొంతవరకైనా తప్పించొచ్చు నిజమేనండి అన్నట్టు వైషు ఏది పాపం స్కూల్ నుంచి వచ్చి అలసిపోయింది కదా మనం మాట్లాడుకుంటుంటే దానంతట అదే టిఫిన్ తినేసి నిద్రపోయింది అవును వైషు లేచాక ఈరోజు మన షాపింగ్కి బదులు ఆస్పత్రికి వెళ్లి ప్రణీతిని చూసొస్తే గాని నా మనసు కుదుట అది నిజమేలే మనం వైషూని చూస్తే ప్రణీతికి సంతోషంగా అనిపిస్తుంది ఎంతైనా చిన్నపిల్లలు కదా ఆరు గంటలకు విజిటర్స్ టైమ్ లో వెళ్ళి చూసొద్దాం సరేనా అలాగే సఖి సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి